నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. ఎన్నికలకి తక్కువ సమయమే ఉండటంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే విజయవాడ రాజకీయాలు మాత్రం కొంత కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మొన్నటి వరకు టీడీపీ ఎంపీగా ఉన్న కేసీనే నాని వైసీపీ తీర్థం తీసుకున్నారు. అయితే కొన్ని మార్పులు చేర్పుల వల్ల వైసీపీలో కూడా కొంత గందరగోళం ఉందని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అసలు ఎట్లా ఉంది కృష్ణా జిల్లా పరిస్థితి? మనతో పాటు మాట్లాడేందుకు అందుబాటులో సీనియర్ వైసీపీ నాయకులు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్న గౌస్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ముందుగా నమస్తే. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్, మీరు వక్ఫ్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. సరే, మీరు ప్రతిసారి చెప్తూ ఉన్నారు వైసీపీ చాలా బలంగా ఉంది, వచ్చేది మళ్ళీ జగన్ సర్కార్ అని చెప్పి. వైసీపీలోనే చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కేసీనేని నాని మీ పార్టీలోకి వచ్చారు, ఏం చెప్తారు మొదటిగా? వైసీపీలో ఇబ్బందులు అనేది ఎవరు చెప్పారండి మీకు? వైసీపీ అనేది వాళ్ళ స్ట్రాంగ్గా ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అభ్యర్థులు ఎక్కువ శాతం మాకు దరఖాస్తు చేసుకోవటం, మాకు ఒక ఈసారి అవకాశం ఉండదని చెప్పి అడగటం జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువైంది. మాకు దీన్ని సర్దుబాటు చేయడానికి మేమే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కానీ ఫైనల్గా మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సామాజిక వర్గ సమతుల్యతను చూస్తూ ఉన్నారు. మెయిన్ మెజార్టీగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళకి అగ్రతాంగూలం ఇస్తూ ఇవాళ సీట్ల కేటాయింపు అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మేము కొంచెం కసరత్తు చేయటం అనేది కొనసాగుతుంది తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ పెట్టని కోటగా ఉంది కాబట్టి అన్ని వర్గాలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు. దానిలో భాగంగానే రీసెంట్గా టీడీపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కేసీనేని నాని గారు మా పార్టీలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల పట్ల ఆకర్షితులై వారికి మద్దతు తెలియజేయటం, సంఘీభావంగా రావటం జరిగింది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆయన్ని ఆశీర్వదిస్తూ ఆయన్ని ఈ పార్టీలోకి తీసుకోవటం, అదే పద్ధతిలో విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఆయన్ని ప్రకటించడం జరిగింది. అంటే కేసీనేని నాని గారు వైసీపీ తీర్థం తీసుకున్న వెంటనే ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి కేసీనేని నానిని ప్రకటించారు. ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఈ జిల్లాకి సంబంధించి. గతంలో పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్ కూడా ఇప్పటికీ ఆయన ఎదురు చూస్తున్న తరుణంలో ఇట్లా టీడీపీ నుంచి వచ్చిన కేసీనేని నానికి వెంటనే సీట్ ఎట్లా ప్రకటిస్తారని చెప్పి కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవం కాదా? అసంతృప్తిగా లేరా వైసీపీ నాయకులు ఎవరు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధిలోని నందిగామ కావచ్చు, జగ్గపేట కావచ్చు, తిరువురు కావచ్చు, మైలవరం కావచ్చు, విజయవాడ వెస్ట్, ఈస్ట్, సెంట్రల్ కావచ్చు, ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున కేసీనేని నాని గారి యొక్క రాకని అందరు కూడా మరి ఆశీర్వదిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆయన తీసుకున్న నిర్ణయం సబబు సహేతుకు అని చెప్పి కూడా అందరూ అంటున్న సందర్భం మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీనేని నాని గారు ఈ పార్లమెంటు పరిధి ఇప్పటికే 2 పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవటం జరిగింది. 2019 టీడీపీకి ఏపీలో 3 ఎంపీ సీట్లు వస్తే విజయవాడ నుంచి కేసీనేని నాని ఒక్కరే గెలిచారు. ఆయన కూడా టీడీపీ కంటే కూడా తన వ్యక్తిగత చరిష్మాతోనే 2019 గెలిచారని చెప్పేసి అందరికి తెలిసిన విషయం, విజయవాడ నగర ప్రజానికానికి అందరికి కూడా. దానిలో భాగంగా కేసీనేని నాని అనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ముక్కుసూటితనం, కొద్దిగా నిజాయితీపరమైన వ్యక్తి కాబట్టి, అలాగే ఈ యొక్క పార్లమెంటు పరిధిలో తను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సందర్భంలో ఆయన పెద్ద ఎత్తున ఈ యొక్క నియోజకవర్గానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం కానివ్వండి, అలాగే తన యొక్క ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున రూరల్ మండలాల్లో వెనుకబాటుకు గురైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, వాటర్ ట్యాంకర్లు కానివ్వండి, ఇతర టాటా వాళ్ళ సహకారంతో సేవా కార్యక్రమాలు చేయటం కానివ్వండి, ఇవన్నీ చేసిన నేపథ్యంలో ప్రజల నుంచి కూడా ఆయనకి చక్కటి సంకేతాలు ఉన్న సందర్భంలో మా పార్టీ కూడా గెలిపోవటంని బేరీ చేసుకొని ఇక్కడ కేసీనేని నాని అయితే సరైన అభ్యర్థి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు భావించారు కాబట్టి కేసీనేని నాని గారిని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కానీ దీంట్లో అసంతృప్తి అనే మాట ఎక్కడ లేదు. ఈ కేవలం టీడీపీలో వాళ్ళకు వాళ్ళు కొట్టుకోవాల్సి వస్తారు తప్ప వైసీపీ మొత్తం కూడా ఏకకంఠంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏది తీసుకున్నా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. నిన్న తొలిసారిగా విజయవాడ భవానీపురంలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గౌరవ కేసీనేని నాని గారు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున మా పార్టీ శ్రేణులంతా కూడా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే వివిధ పదవులు ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ఆయనకి స్వాగతం పలుతూ ఆయన్ని ఈ యొక్క వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానించడం జరిగింది. ఫైనల్గా మేము ఒకటే చెప్తా ఉన్నాం, టీం వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లాగా మేము రేపు రాబోన్న ఎన్నికల్లో ముందుకెళ్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్టీఆర్ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానం కూడా కానుక ఇవ్వటం మేము సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ సరిగా పనిచేయలేదు, పార్టీ క్యాడర్ని పెద్దగా కలుపుకుపోలేదు కాబట్టి వెల్లంపల్లిని మార్చి
మల్లాది విష్ణుకి ఎసరు పెట్టారు అని చెప్పి ఒక చర్చ కూడా నడుస్తుంది. అసలు పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లిని తీసి పక్క నియోజకవర్గానికి పంపించాల్సిన అవసరం ఏముంది? ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా కొన్ని కొన్ని చోట్ల సామాజిక వర్గాల ఈ సమీకరణాల రీత్యా మార్పు చేర్పులు అనేది సహజం. చరిత్రలో ఎన్నోసార్లు సందర్భాల్లో మనం చూసాం. దానిలో బాగానే ఈసారి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇందాక అనుకున్నట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అగ్రతాంబూలం ఇస్తూ సామాజిక న్యాయాన్ని సాకారం చేసే విధంగా ముందుకెళ్తున్న సందర్భంలో ఇవాళ వెస్ట్కి సంబంధించి ఈసారి మైనార్టీలకి ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఒక మైనార్టీ అభ్యర్థికి అభ్యర్థిగా ప్రకటించడం, అదే పద్ధతిలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి ఎవరైతే ఒక నాయకుడు ఉన్నాడో ఆయన మా ఎన్టీఆర్ జిల్లా సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మాజీ మంత్రివర్యులు కూడా తన నాయకత్వంలో ఏదైతే పశ్చిమవర్గం ఉందో దీని యొక్క కంచుకోటలాగా ఈ పార్టీ పరంగా తయారు చేయటం, పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ప్రాంతంలో చేయటం సందర్భంలో వెల్లంపల్లి గారికి ఉన్న చాతుర్యం కానివ్వండి, సమయస్ఫూర్తి కానివ్వండి, ఆయన వ్యక్తిత్వం రీత్యా ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఎక్కడైనా ఆయన గెలుస్తారని భావించబట్టే ఇక్కడ మైనార్టీలు కేటాయించి ఆయన్ని పక్కనే ఉన్న సెంట్రల్ కేటాయించడం జరిగింది. అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రజెంట్ ఉన్న మల్లాది విష్ణు గారు కూడా పార్టీ తప్పనిసరిగా ఆయన యొక్క సేవల్ని పరిగణలోకి తీసుకొని సముచిత న్యాయం సముచిత స్థానం ఆయనకి పార్టీలో కల్పిస్తుందని చెప్పి ఆయనకు నమ్మకాన్ని భరోసాని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని వదులుకోదు, అందరూ పార్టీకి కావాలి. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ఒక యజ్ఞం ఏదైతే ఉందో సంక్షేమ అభివృద్ధి పాలన యజ్ఞం, ఈ యజ్ఞాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానానికి అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏదైతే సీట్ల పంపిణీ ప్రక్రియ ఏదైతే ఉందో అందరూ కూడా ఆస్వాదిస్తూ దానికి మద్దతుగా నిలుస్తున్న సందర్భంలో శ్రేణులు మొత్తం కూడా మేము ఒకటే అనుకుంటా ఉన్నాం. మా నాయకుడు పలు సందర్భాలు చెప్పారు, వైనాట్ 175 అని చెప్పేసి ఆ నినాదాన్ని సాకారం చేసే దిశగా మేమంతా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే సైనికుడిగా గౌస్ గారు చాలా బలంగా చెప్తూ ఉన్నారు మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి. ఉమ్మడి కృష్ణా జిల్లా యూనిట్నే తీసుకుంటే కొలుసు పార్థసారథి పక్కకు జరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. మల్లాది విష్ణు రేపమాప ఏదో పార్టీలోకి వెళ్లే పరిస్థితి ఉంది. తిరువూరు నుంచి రక్షణ నిధి కూడా వెళ్ళిపోతారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలే జరిగిపోతే అక్కడ ఎట్లా క్యాడర్ ఎట్లా ముందుకు వస్తుంది, ఎట్లా గెలవగలుగుతారనేది నా ప్రశ్న. తిరువూరు రక్షణ నిధి గారి విషయం తీసుకుంటే ఆయన పామర్లో ఒక జెడ్పీటీసీ సభ్యులుగా ఉండేవాళ్ళండి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీగా ఒక తనతో నమ్ముకున్న సోదరుడిగా గుర్తించి ఆయన్ని 2014లో 2019లో 2 సార్లు ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వటం, పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాంతానికి అభివృద్ధికి నిధులు కేటాయించడం, అలాగా ఈ పార్టీ సమున్నతంగా రక్షణ నిధి గారిని గౌరవించడం జరిగింది. అదే పద్ధతిలో కొలుసు పారసారథి గారిని కూడా ఈ పార్టీ ఎప్పుడు కూడా తక్కువ చేయటం కానీ ఆయనకి అన్యాయం చేయటం కానీ చేయలేదు. ఆయనకి 2 సార్లు ఈ పార్టీ పరంగా ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా ఒకసారి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించడం ఈ పార్టీ పక్షాన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తను నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరికి వాళ్ళ దాకా అన్యాయం చేయాలి. చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన న్యాయం ఏ నాయకుడు చేయలేదని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 175 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని తొలినాటి నుంచి అంటిపెట్టుకొని పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ ఉన్నారో, ఎవరు దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారో అందరికి కూడా ఈ పార్టీలో పెద్ద పీట వేయటం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే తలుస్తూ ఉంటారు, ఎక్కడికక్కడ సామాజిక సమతుల్యత, ఏదైతే దారిద్ర్యకు దిగి ఉన్నారో బడుగు బలహీన వర్గాలు, దళిత మైనార్టీ వర్గాలు వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి, సమాజంలో పేద గొప్ప తారతమ్యాన్ని తగ్గించాలి అనే సదుద్దేశంతో ఆయన కొన్ని కొన్ని చోట్ల మార్పులకు పూనుకోవటం జరుగుతుంది తప్ప ఎవరిని కించపరచాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు లేదు. కాబట్టి 99% పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎవరందరూ కూడా ఆహ్వానిస్తున్నారు, ఆయన యొక్క నిర్ణయానికి మద్దతుగా నిలబడతా ఉన్నారు. ఎక్కడన్నా అపార్థాలు కొన్ని కొన్ని ఇబ్బందుల దృష్ట్యా కొంతమంది ఎక్కడన్నా 1% 0.5% ఏదైనా పక్క చూపులు చూస్తే చూడొచ్చు, అది ఏమిటనేది తర్వాత పరిణామాల్లో వాళ్ళు తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మంచి విలువలు కలిగిన వ్యక్తి, ఆయన తన తండ్రి ఆశయాల సాధన కోసం ఎలా పనిచేస్తున్నారనేది మేమంతా చూస్తూ ఉన్నాం. ఆయన ప్రధానంగా ఏంటంటే ఒక కమిట్మెంట్ కలిగిన వ్యక్తి, ఒక మాట ఇస్తే మాట దాటాడు. ఆర్థికంగా మరి పెద్దగా స్తోమత లేని నందిగం సురేష్ లాంటి వ్యక్తికే తీసుకొచ్చి పార్లమెంటు సభ్యులు చేసే చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే రాష్ట్రంలో ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది సామాన్యులకు కూడా. అదే పద్ధతిలో ఇక్కడ పశ్చిమ వర్గానికి సంబంధించి షేక్ ఆసిఫ్ని
మైనార్టీ కోటాలు ఇక్కడ అవకాశం ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. సామాన్యులకు కూడా ఇవాళ ఈ పార్టీలో అగ్రతాంబూలు ఇస్తున్నారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాం. అలాగే ఈ పార్టీ పెట్టిన 15 ఏళ్ళలో కూడా అనేక మంది కూడా పార్టీ పదవులు కానీ ఇంకా అనేక కీలకమైన బాధ్యతలు సామాన్యులకు అప్పచెప్పి ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అందరూ కూడా ఇవాళ మద్దతును సంఘీభావం తెలియజేస్తున్నారు తప్ప ఎక్కడా వ్యతిరేకత లేదు. ఒకటి ఆ చిన్న చిన్న అలకలు అవి మేము పట్టించుకునే పరిస్థితులు మేమైతే లేవు. ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడుతున్న సందర్భంలో ప్రజలకి ఎలా మేలు చేయాలి, ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా ఎలా అభివృద్ధి చేయాలనే పద్ధతిలో మేము అదే ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. సరే, మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా వైసీపీలో వైసీపీ ప్రభుత్వంలో కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టపడిన కార్యకర్తకి నాయకుడికి న్యాయం జరుగుతుందని చెప్పి మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా నేను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గమే కానివ్వండి, ఈ జిల్లాలో ఎంతో కొంత పేరున్న వ్యక్తుల్లో మీరొకరు, మొదటి నుంచి జగన్ వెంట నడిచిన వ్యక్తుల్లో కూడా మీరొకరు. గతంలో మీ భార్య కార్పొరేటర్గా పనిచేశారు. షేక్ గౌస్ కన్నా జూనియర్లని పెద్దగా పార్టీ కోసం పనిచేయని వాళ్ళు ప్రధానమైన భూమిక పోషిస్తూ ఉన్నారు. పార్టీలో కానివ్వండి కీలక పదవుల్లో ఉన్నారు. గౌస్ కన్నా జూనియర్లు ఎమ్మెల్సీలు అయ్యారు, గౌస్ కన్నా పనిచేయని వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి చాలామంది మీ అభిమానులు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? నిజంగా గౌస్కి న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో? అది కొంతమందికి ముందు అవకాశాలు వస్తాయి, కొంతమందికి లేటుగా అవకాశం వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏది అనుకుంటే అదే చేస్తారు. ఆయన సందర్భం వచ్చినప్పుడు వస్తే రాజకీయాల్లో తొందరపాటు అనేది పనికిరాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక అచంచలమైన విశ్వాసంతో మెయిన్ మేము అనుకుంది ఒకటే, మా పదవులు మాకు ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. తను ఏదైతే ఒక ఎజెండాతో వచ్చారో, ఒక విజనరీ లీడర్గా తను మన ముందుకు వచ్చారో, ఆ విజన్ని సాకారం చేస్తూ ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు గారితో ప్రయాణం చేయడం జరిగింది. ఏదైతే రాజశేఖర్ గారు తన తండ్రి 2009లో మరణించారు, నల్లకాల సంతాప సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాతో ఒకటే చెప్పారు, మీరు నాతో ప్రయాణం చేయాలనుకుంటే ఇది రాళ్ళదారి, ఇది ముళ్ళబాట కాదు, ఇది రాళ్ళదారి, ఇది ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి, దానికి సిద్ధపడిన నాతో ప్రయాణం చేపించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మాకు ఇప్పటికీ ఇచ్చే చెవుల్లో మాకు మారుమోగుతూనే ఉంటుంది. అదే పద్ధతిలో ఆయనతో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యజ్ఞం ఏదైతే ఉందో ఈ యజ్ఞంలో అందరూ అన్ని సామాజిక వర్గాలు ఎవరైతే ఇవాళ దారిద్ర్యం దిగి ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళే ఒక సత్సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్న సందర్భంలో ఆయనకి మద్దతు ఇవ్వటమే మాకు ఒక ప్రధాన లక్ష్యంగా మేము పనిచేస్తాను. పదవులు అనేది మాకు జగన్ గారితో మేము ప్రయాణించడం దానికంటే కూడా పెద్దవి కాదని మేము అనుకుంటా ఉన్నాం. పదవులు మేము ఏ రోజు కోరుకోవాలా? పదవులు కొంతమందికి వస్తే, మా సోదరులకు వస్తే, జూనియర్లు రావచ్చు, సీనియర్లు రావచ్చు, వస్తే రావచ్చు, దానికి మేము బాధపడలేదు. మా అంతిమ లక్ష్యం ఒకటే, మళ్ళా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటం, ఏదైతే సంక్షేమ పథకాల్లో ఒక పెద్ద ఎత్తున విప్లవాత్మక సంస్కరణ దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, దీన్ని ఈ 2000 ఎన్నికల తర్వాత మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక యజ్ఞంలో పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. పదవుల గురించి ఏ రోజు కూడా మేము ఆలోచన చేయలేదండి. గతంలో మీరు చెప్పినట్టుగా నా భార్య కార్పొరేటర్గా చేయడం జరిగింది. మరి ఈ పార్టీ పరంగా మేము ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, ఎన్నో పోరాటాలు చేసాం. మా అంతిమ లక్ష్యం ఒకటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. తద్వారా ఆయన ఏదైతే తన తండ్రి ఆశయాల సాధన కోసం, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం బయలుదేరన్నారు, ఆ యొక్క సింగిల్ పాయింట్ ఎజెండా అనేది సాకారం అనేది మా యొక్క ధ్యేయం. పదవుల గురించి మేము ఏ రోజు పట్టించుకోము. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సరే, మీరన్నట్టు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే, సరే మీరు పెద్దగా పదవులు కోరుకుపోయినా మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలు ఉంటారు, మీకోసం ఎదురు చూసే చాలామంది ప్రజలు ఉంటారు, ఎందుకంటే గతంలో కార్పొరేటర్గా కూడా పనిచేశారు కాబట్టి. వచ్చే ప్రభుత్వంలో అయినా షేక్ గౌస్ గారికి కొంత ఉన్నత స్థానం లభిస్తుందన్న నమ్మకం ఏమైనా ఉందా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాకు అచంచలమైన విశ్వాసం ఉందండి. మేము ఆయన బాగా అభిమానిస్తూ ఉంటాం. మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అహోరాత్రులు కష్టపడ్డాం, అలాగే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మా కళ సాకారం అని చెప్పి ఆ రోజు మేము సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ ఆనందం మా కళ్ళల్లో ఉంది. మాకు వచ్చిన పదవులు, మాకు పదవులు రాకపోయినా కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన ఆనందం మాకు చాలా ఎక్కువగా సంతోషాన్ని ఇస్తుంది. తప్పనిసరిగా మా నాయకుడు పరిస్థితులను బట్టి తప్పనిసరిగా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, పదవులు ఉన్నా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాం. తప్పనిసరిగా మా ముందున్న ప్రధాన తక్షణ కర్తవ్యం ఏంటంటే 2024 ఎన్నికల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థులందరినీ గెలిపించుకొని ఆయన మళ్ళీ ఈ యొక్క ఏదైతే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి దిశగా ఆయన చేస్తున్న అడుగులకి మేము కూడా మద్దతుగా నిలవాలి అనేది మా యొక్క ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మనసులో మేము ఉంటే చాలండి, అదే మాకు పెద్ద పదవి అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. గత ఎన్నికల్లో కేవలం వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు సీన్ మారిపోయింది,
కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివ్ అవ్వబోతూ ఉంది, జనసేన టీడీపీ కలిసి వెళ్ళబోతూ ఉన్నాయి. ఎట్లా తట్టుకోబోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఫ్రీ బస్సు ఇస్తామంటూ ఉన్నారు మహిళలకి టీడీపీ జనసేన కూటమి, ఇంకా ఎన్నో ఇస్తామని చెప్తూ ఉన్నారు. 15,000 రూపాయలు విద్యార్థులు ఉంటే, ఎంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి చంద్రబాబు చెప్తూ ఉన్నమాట. ఏం చెప్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ప్రజల మనసుల్లో నాటుకుపోయారో, ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తూ ప్రజలందరి చేత మన్ననలు పొందుతూ ఉన్నారో, ఈ దశలో ప్రతిపక్షాలకి ఉనికి లేకుండా పోయిన సందర్భంలో ఇవాళ ప్రతిపక్షాలు మొత్తం కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి, ఉమ్మడి వేదిక మీదకి వస్తాయి. దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, రేపో మాపో బీజేపీ కావచ్చు, ఇంకా ఇతర పక్షాలు కమ్యూనిస్టులను కూడా వాళ్ళు కలుపుకుంటే కలుపుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని, ఒక పార్టీని ఎదుర్కోవడం కోసం సింగిల్ పాయింట్ ఎజెండాతో ఒక వేదిక వచ్చిన సందర్భం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కానీ మేము దీనికేం భయపడాల. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు, నేను పైన దేవుణ్ణి నమ్ముకున్నాను, కింద ప్రజలు నమ్ముకున్నాను, నాకు ఎవరితో పొత్తు లేదు, నాకు ఎవరు ఏమీ అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. చాలా గొప్ప మాట అది. షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రకటిస్తారని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మీ పార్టీ నుంచి గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా స్పష్టంగా షర్మిల వెంట వెళ్లేందుకు సిద్ధమని చెప్పి చెప్పారు. రేపో మాపో పార్థసారథి కూడా అటు చూస్తున్నారని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి షర్మిల ఎఫెక్ట్ ఏముండదా వైసీపీ మీద? షర్మిల గారిని దివంగత రాశిరెడ్డి గారి బిడ్డగా మేమందరం గౌరవిస్తాం, ఒక చెల్లిగా ఆవిడ అభిమానిస్తాం అందరం కూడా. కానీ ఇక్కడ పార్టీలు వేరు, ప్రజాస్వామ్య వ్యవస్థ వేరు. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఆవిడ వ్యక్తిగత నిర్ణయంగా మేము తీసుకుంటా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎప్పటికీ మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు రాజశేఖర్ గారి మరణానంతరం సోనియా గాంధీ గారు మా ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన ఇబ్బందులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మరచిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు రాజశేఖర్ గారి కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన సంగతి మర్చిపోలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్తూ, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1% ఓటు బ్యాంకు ఏదో వచ్చినట్టుంది, ఇవాళ 2% అయితే ఉండొచ్చు, 1%, 2% వల్ల ఒక ఫలితాలు తారుమయ్యేది ఏమి ఉండదు. ఇవాళ 60% ఓటు బ్యాంకుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలీయంగా ఉన్న సందర్భంలో ఇవాళ 1%, 2%, 3% ఓట్లు బ్యాంకులను చూసి మేము మరి బెంబేలు పడాల్సిన అవసరం, మేము గాబరా పడాల్సిన అవసరం అంతకంటా లేదని తెలియజేస్తూ కొంతమంది నాయకులు పక్క చూపులు చూస్తే చూడనివ్వండి, దానికి పెద్ద మీదేం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో ఆయన కొన్ని కొన్ని చోట్ల సామాజిక వర్గాల సమతుల్యతని ఆధారంగా చేసుకొని, కొన్ని కొన్ని చోట్ల సర్వేల ప్రకారంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అధినాయకుడి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. కానీ ఇట్లాగ పక్కచూపులు చూడటం వల్ల టోటల్ వ్యవస్థకే నష్టం వస్తుంది తప్ప ఎవరికి ఇబ్బంది ఉండదు, పార్టీకి అయితే ఇబ్బంది ఉండదు, అక్కడ వీళ్ళు నష్టపోతారు. కాబట్టి అట్లా పక్కచూపులు చూసేవాళ్ళకి కూడా నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా, ఎవరైతే పక్కచూపులు చూస్తూ ఉన్నారో మీరంతా నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ కొన్న వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగుపడింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో మా పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, వాళ్ళు ఏం బాపుకున్నారు, చంద్రబాబును నమ్ముకుని మోసపోయారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారనేది మనకు చరిత్ర చెప్తున్న సత్యం అని తెలియజేస్తూ, తప్పనిసరిగా ఎవరిని కుట్రలు చేసినా, ఎంతమంది పార్టీలు వచ్చినా, కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా, ఈ రాష్ట్రంలో అంతిమంగా వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు, ఈసారి టీడీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి స్థానంలో ఉంటారు అని చెప్పి జన సైనికులంతా చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు ఇప్పటికీ. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏ వరకు ఉంటుంది, ఏం చెప్తారు? ఈ ప్రకటన ఏదైతే ఉందో ఇటువంటి ఆలోచన పట్ల మేము కొంచెం హాస్యాస్పదంగా తీసుకుంటా ఉన్నాం. మేము ఇవాళ క్లియర్ కట్గా జన సైనికులకు కానీ టీడీపీ శ్రేణులకు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ కానీ మంగళగిరిలో లోకేష్ కానీ ముందు మీరు గెలిచి అసెంబ్లీకి రండి, ముందు మేము ఇచ్చే మీకు టాస్క్ అదే, మీ పార్టీలు అధికారంలో రావటం మాట దేవుడు ఎరుగు, మీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రతిపక్షంగా కానీ కానీ కనీసం రావటం మాట దేవుడు ఎరుగు, ముందు మీ ఇద్దరు గెలిచి అసెంబ్లీలో రావాలని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ జనబాహుళ్యంలో లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పలచబడిపోయారు. పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ శ్రేణులు కానీ మాట్లాడడానికి సిగ్గుండాలి. నువ్వు ఒక పార్టీ పెట్టావు, పార్టీ అధినాయకుడిగా ఉన్నావు,
2018 ఎన్నికల్లో ఎన్నో బీరాలు పలికావు, పెద్ద పెద్ద మాటలు చెప్పావు, నేను సీఎం అభ్యర్థిని అని చెప్పావు, రెండు చోట్ల పోటీ చేసావు, అది కూడా రెండు చోట్ల కూడా నీ సామాజిక వర్గం బలంగా ఉన్న స్థానాలు ఎంచుకొని మరీ సెలక్షన్ చేసి మరీ పాల్గొన్నావు, పోటీ చేసావు, ఒక్క స్థానంలో నువ్వు గెలిచావా అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఇవాళ దాకా నువ్వు కనీసం ఒక కార్పొరేటర్గా, ఒక జెడ్పీటీసీగా, ఒక ఎంపీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా నీకు అవకాశం, ఎమ్మెల్యే కూడా నువ్వు గెలవలేకపోయావు. ఇవాళ నువ్వు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్షంగా ఉంటావు, లేకపోతే అధికార పార్టీలో కీలకమైన పదవుల్లో ఉంటావు. మీరు ఇలా కళ్ళకు అంటూ ఉండండి. ప్రజలు తమ యొక్క జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక నాయకుడు ఉన్నాడు, హింసించే రాజు ఏదో పులకేసిలాగా లోకేష్ మంగళగిరిలో అడావుడి చేస్తూ ఉన్నాడు. ఆయన యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాపు, ఆయన యువగళం పాదయాత్ర ముగింపు సభ దానికంటే అట్టర్ ఫ్లాపు. ఇటువంటి నాయకులా మాట్లాడేది అని చెప్పి తెలియజేస్తూ, మీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసినా నమ్మటానికి విశ్వసించడానికి ప్రజానీకం ఎవరు సిద్ధంగా లేరు. అంతిమంగా అందరు ఓటా ప్రజానీకం యావత్తు డిసైడ్ అయిపోయి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండాలి, ఆయన ఆశీర్వదించాలి. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. చివరిగా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్గా మీరున్నారు, ఒక ఉపయోగం లేని వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నో భూములు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి, మసీదులకు సంబంధించి, ఈద్గాలకు సంబంధించి. జిల్లాలో మీ మార్క్ ఏమన్నా చూపించగలిగారా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత చైర్మన్గా? ఎన్టీఆర్ జిల్లా సంబంధించి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్గా నేను నందిగామ కావచ్చు, జగ్గేపేట కావచ్చు, మైలవరం కావచ్చు, నూజివీడు కావచ్చు, ఇది తిరువూరు కావచ్చు, మూడు నియోజకవర్గం విజయవాడ వెస్ట్ ఈస్ట్ సెంట్రల్ మూడు నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది. అనేక మసీదులు, దర్గాలు, ఏదైతే మరి షాదీఖానాలు, కబ్రస్థలు అన్నీ కూడా పరిశీలన చేయటం, అక్కడ స్థలాల్లో ఎలా ఉన్నాయి ఏంటంటే లోటుపాట్లు చూడటం, జగ్గేపేటలో మరి జామియా మసీద్ సంబంధించి అక్కడ ఆస్తులను పరిశీలన చేయటం జరిగింది. దానిలో భాగంగా కొన్ని అక్రమాలు, కొన్ని ఆక్రమణలు మా దృష్టికి వచ్చిన సందర్భంలో వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కాకపోతే గడిచిన కొంతకాలంగా ఏంటంటే రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి పాలకవర్గం లేకపోవటం, పూర్తిస్థాయి చైర్మన్ లేకపోవటం వల్ల కొన్ని విధానపరమైన నిర్ణయాల్లో కొద్దిగా లోటుపాటు జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఇవన్నీ కూడా మేము రికవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఏదైతే మా వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యాలయం ఉందో ఇమ్దాద్ గారు బిల్డింగ్ నుంచి ఏదైతే పేద ముస్లింలకు ఆర్థిక సహాయం చేయడం కోసం ఉద్దేశించిన ఫండ్ నుంచి మేము ఇవాళ చాలా పెద్ద ఎత్తున మేము చాలామందికి ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. ఎవరైతే మెడికల్గా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళందరూ కూడా చాలామందికి ఇవాళ ప్రతిరోజు నా ఆఫీస్కి పెద్ద ఎత్తున జనం మా ముస్లిం సోదరులు వస్తూ ఉంటారు, అందరికీ ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో పేద ఆడపిల్లల వివాహాలకి ఖర్చుల నిమిత్తం కొద్దిపాటి ఆర్థిక సహాయం ఇప్పటికీ చాలామందికి మేము చేయటం జరిగింది. మాకున్నదంతవరకు కూడా గతంలో లేని విధంగా ఇవాళ వక్ఫ్ బోర్డు వ్యవస్థను ప్రక్షాళన చేయడం కోసం అనేక ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచడం జరిగింది. కాకపోతే ఇవాళ కోర్టు పరిధిలో ఉండటం వల్ల రాష్ట్ర పాలకవర్గం నియామకం జరగని పరిస్థితుల్లో కొన్ని విధానపరమైన నిర్ణయాలు వక్ఫ్ బోర్డు నామ్స్ ప్రకారంగా జరగిన సందర్భంలో కొన్ని పెండింగ్లు పడిన మాట వాస్తున్నాం. కానీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఒకటే, ఇవాళ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని సంరక్షించండి, వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా పేద ముస్లింలకి న్యాయం జరగాలి, ఇవాళ వక్ఫ్ బోర్డుని సమూల ప్రక్షాళన జరగాలని ఆయన యొక్క ఉద్దేశం. ఆ ప్రకారంగా ఆయన యొక్క ఉద్దేశాల ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం మేమంతా పనిచేస్తాను. మా అంతిమ లక్ష్యం ఒకటే, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేద ముస్లిం మైనార్టీ అందరికి కూడా న్యాయం జరగాలి, సమ న్యాయం దిశగా మేమంతా ప్రయాణం చేయాలని చెప్పి అందరం ఒక ముక్త కంఠంతో పనిచేస్తున్నాం. ఆ పద్ధతిలో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రాష్ట్ర పాలకవర్గం ఏర్పాటు చేసుకొని వక్ఫ్ బోర్డుని సమూలంగా ప్రక్షాళన చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఒక మాటలో, ఎన్ని సీట్లు రాబోతున్నాయి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో? తప్పనిసరిగా మీరన్న ప్రశ్నలోనే మాకు సమాధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సీట్లు అందరికి కూడా మళ్ళీ సీట్లు ఇస్తే ఎక్కడ మనకి ఇబ్బంది అవుద్ది? ఒక 5 సీట్లు పోయినా పోతే పోయినట్టే, 10 సీట్లు పోయినా పోయినట్టే అని చెప్పి భావించబట్టే ఇవాళ సర్వేల ఆధారంగా ఆయన కూడా అన్ని రకాల సర్వేలు చేయించుకొని ఇవాళ అభ్యర్థులు కొద్దిగా అటువంటి ఇటు ఇటువంటి అటు మార్చడం, కొన్ని సామాజిక వర్గాల సమతుల్యత కూడా చూసుకుంటూ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో వైనాట్ 175 నినాదం మా నాయకుడు సంవత్సరం చెప్తా ఉన్నారు. ఆ నినాదాన్ని సాకారం చేసే దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. మేము ఒకటే నమ్ముతా ఉన్నాం బలంగా, ఇవాళ మా నాయకుడు చేస్తున్న పరిపాలన మీద, మా నాయకుడు చేస్తున్న సంక్షేమ పథకాల మీద, మా నాయకుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, మా నాయకుడు చేస్తున్న సామాజిక న్యాయం మీద, సమానత్వం మీద, సమసమాజం మీద మాకు నమ్మకం ఉండబట్టే మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో 175కి 170 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కైవసం చేసుకుంటుంది. మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఏదైతే సీఎం పీఠం అధిష్ఠిస్తూ పట్టాభిషేకం దిక్తులు అవుతా పోతున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలందరూ ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో అయితే ఓవరాల్గా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్న షేక్ గౌస్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వైనాట్ 175 అనే నినాదం
ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది లేదు, పేరుకే ప్రతిపక్షం తప్ప. రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవబోతూ ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు, రాసి పెట్టుకోండి అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.